రెడీ సార్ సో ఇది మ్యాటర్ సొసైటీలో మహిళకు సంబంధించిన విషయం ఈరోజు మేము నలుగు మనిషికి అరెస్ట్ చేశాము రీసెంట్లీ మాకు బై ఎలక్షన్ జరిగింది కమలాపూర్ ఏరియాలో హైదరాబాద్ బై ఎలక్షన్స్ ఆ టైంలో 29 అక్టోబర్ రోజు వన్ డే బిఫోర్ ద ఎలక్షన్స్ మొత్తం ఏరియాలో చాలా వాట్సాప్ గ్రూప్స్ లో అన్ని లోకల్ అలా గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్స్ లో ఇది ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఒక మహిళ పేరు యూజ్ చేసి ఇంకా ఒక ప్రభుత్వ ప్రజాపతి పేరు యూజ్ చేసి ఇది న్యూస్ సర్క్యులేట్ చేశారు అది అప్పుడు ఇది ఈ మహిళకి ఇది లోకల్ పొలిటీషియన్ వాళ్ళకి భార్య ఉన్నారు చాలా మానసిక టార్చర్ వచ్చింది మేము కేసు బుక్ చేసాము అప్పుడు నుంచి మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఇది ఫేక్ న్యూస్ ఎవరు క్రియేట్ చేసి ఇది సర్క్యులేట్ చేశారు దాని గురించి ఇది ఇన్వెస్టిగేషన్ జరిగింది యాజ్ పర్ ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒక రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ప్రకారం రైట్ టు ప్రైవసీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రైట్స్ ఎందుకంటే ఇది ప్రైవేట్ లైఫ్ ఎట్లా ఉంది ప్రొఫెషనల్ లైఫ్ ఏమిటి వేరే వేరే ఉంది సో ఒక మనిషికి ప్రైవేట్ లైఫ్కి ఇట్లా పబ్లిక్ దగ్గర ఎక్స్పోజ్ చేసి ఇట్లా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టారు సో వాళ్ళకి చాలా మానసికంగా అది స్ట్రెస్ వచ్చింది ఈ మహిళ కొంచెం సూసైడ్ లాగా టెండెన్సీ కూడా వచ్చింది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వన్ ఆనరబుల్ పొలిటికల్ లీడర్కి కూడా పేరు యూజ్ చేసి ఇది ఎలక్షన్ టైంలో ఇట్ ఈస్ ఆల్సో వైలేషన్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఎందుకంటే ఇది ఇది పాలిటిక్స్లో ఇది ఐడియాలజీ గురించి పాలసీ గురించి